హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ అనంత విశ్వంలో చాలానే వింతలు ఉన్నాయి. ఇందులో మనం పడుకున్న తర్వాత మన బాడీలో జరిగే కొన్ని విషయాలు చెప్తున్నా. ఇదేది పక్క దేశంలో జరిగేది కాదు ఫ్రెండ్స్, మన బాడీలో జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇంకెందుకు కలుసం, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా పురాణాల్లో స్పిరిచువల్గా కాకుండా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. మనం పడుకునే ముందు చాలాసేపు మొబైల్ యూజ్ చేసిన తర్వాతనే ఈ రోజుల్లో అందరూ పడుకుంటున్నారు. అయితే పడుకున్న తర్వాత మన బాడీ ప్యారలైజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్యారలైజ్ అవ్వడం. ప్యారలైజ్ అవ్వడం అంటే పక్షవాతం వచ్చిన మనుషులు చేతులు కాళ్ళు కదిలించకుండా అలానే ఉండిపోతారు కదా, కదిలించలేరు, దాన్నే ప్యారలైజ్ అంటారు. దీనికి భయపడవలసిన పని ఏం లేదు ఫ్రెండ్స్. అయితే మనం పడుకున్న తర్వాత మన బాడీ మొత్తం రిలాక్స్ పొజిషన్కి వెళ్తుంది, అందువల్ల బాడీ ప్యారలైజ్లో వెళ్ళిపోతుంది. చాలాసార్లు మనము ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, లేవడానికి ట్రై చేస్తాం కానీ లేవలేకపోతాం. మనకి ఏదో దయ్యం పట్టిందనో, దయ్యం పైనుంచి గట్టిగా ఒత్తుతుందని అనుకుంటాం. కానీ దానికి రియల్ రీజన్, మన బాడీ ఆ టైంలో ప్యారలైజ్ అయి ఉంటుంది. కానీ బ్రెయిన్ మెలకువగా ఉంటుంది. బ్రెయిన్ మెలకువగా ఉండడం వల్ల మనం లేవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మన బాడీ ఆ టైంలో ప్యారలైజ్ ఉండడం వల్ల మనం లేవలేము, చేతులు కాళ్ళు కదిలించలేము. దీనికి మెయిన్ రీజన్ మన బాడీ ఆ టైంలో రెస్ట్ పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్, ప్యారలైజ్ అవ్వడం. దీనికి భయపడవలసిన పని ఏం లేదు. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది. సెకండ్ థింగ్, ఐ మూమెంట్. మనం పడుకున్న తర్వాత మనం నార్మల్గా ఉంటాం. మనం అనుకుంటాం మన ఐ కూడా అలానే స్టాటిక్గా ఉంటుందని, కానీ మన ఐ మూమెంట్ కదులుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇది ఎందుకు జరుగుతుందని దీనిపైన చాలామంది సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఫైనల్ కన్క్లూజన్ లేదు. కానీ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఐ ఇలా మూమెంట్ అవుతుందని. ఈ గ్రాఫ్ చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్లో ఇచ్చినట్టుగా ఐ ఇలా మూమెంట్ ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో 1952 విలియం సి డెర్మట్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నారు. వాళ్ళు రాసిన ఆర్టికల్ పేరు ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రీమ్ డిప్రివేషన్ అనే ఆర్టికల్ని కూడా రాశారు. డ్రీమ్స్ రావడం వల్ల ఇలా ఐ మూమెంట్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ థర్డ్ థింగ్, హెచ్జీహెచ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఫ్రెండ్స్. మన బాడీ పెరగడానికి చాలా అవసరమైన ఒక హార్మోన్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఇది ఎక్కువగా మనం పడుకునే టైంలోనే రిలీజ్ అవుతుంది. మనం అందంగా ఉన్నాం, మన బాడీ బాగానే ఉంది, అన్నీ కూడా ఈ హార్మోన్ డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్కువగా అందంగా ఉండాలని కూడా ఎక్కువగా పడుకోవాలి. అలాగని ఎక్కువగా పడుకోవడం కాదు, అవసరమైనంతగా. ఒక ఫ్రెండ్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ థ్రోగ్. మనం పడుకునేటప్పుడు మనతో పాటు బ్రెయిన్తో పాటు బాడీ కూడా రిలాక్స్ పొజిషన్కి వెళ్తుంది. అప్పుడు మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, హార్ట్ కూడా నెమ్మదిగా కొట్టుకుంటుంది, అన్నీ కూడా కూల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి టైంలో మన స్వరపేటికి కూడా కొంచెం సైజ్ తగ్గి శ్వాసను మెల్లగా తీసుకుంటుంది. అంటే మనం నార్మల్గా ఉండే టైం కంటే ఆ టైంలో మనకి శ్వాస చాలా తక్కువ అవసరం. బాడీ రిలాక్స్ పొజిషన్లో ఉంది కదా, అందువల్ల దీనివల్ల స్వరపేటిక తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం పడుకున్న తర్వాత జరుగుతుంది. చాలామంది గురక పెడుతుంటారు. దీనికి కారణం వాళ్ళ స్వరపేటిక అవసరం దానికంటే ఇంకా చాలా తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దానివల్ల వాళ్ళకి గురక వస్తుంది. ఇది ఫ్రెండ్స్ గురక వెనక ఉన్న రహస్యం. అండ్ ఫిఫ్త్ థింగ్, డ్రీమ్స్. మనం పడుకున్న తర్వాత మనకి చాలానే డ్రీమ్స్ వస్తుంటాయి. రెగ్యులర్గా వచ్చే డ్రీమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. డ్రీమ్స్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అయితే ఈ డ్రీమ్స్ వల్ల ఉన్న రహస్యం, మన సిచ్యుయేషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, డ్రీమ్స్ అయితే వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ డ్రీమ్స్ వల్ల మన ఐ మూమెంట్ అలా ఉంటుంది అని చెప్తున్నారు. డ్రీమ్స్లో మనం రియల్ లైఫ్లో చేయలేని చాలా విషయాలు డ్రీమ్స్లో చేస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థింగ్, 6th ఈజ్ నోజ్, ముక్కు. అయితే మనం పడుకున్న తర్వాత మన పక్కన ఎవరైనా వచ్చి గట్టిగా శబ్దం చేస్తే మనం లేచిపోతాం, కానీ మన పక్కన చెమట ఏదైనా పెడితే మాత్రం మనం లేవం. ఎందుకంటే ఆ టైంలో మన ముక్కు రిలాక్స్ పొజిషన్కి వెళ్తుంది. 1% కూడా వాసన పీర్చుకోలేదు. అంటే ముక్కు పూర్తిగా పనిచేయకుండా ఉంటుంది. పనిచేయకుండా ఉంటుంది అంటే ఊపిరి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు, ఊపిరి తీసుకుంటుంది కానీ వాసన పీర్చుకోదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 7th ఈజ్ హైట్ పెరగడం. అయితే
ఆల్రెడీ హుమెన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్తున్నాం కదా, హైట్ కూడా పెరుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పడుకున్న తర్వాత మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల ఎముకలు కొంచెం రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతుంది, దానివల్ల హాఫ్ ఇంచ్ హైట్ పెరుగుతాం. అలానే పడుకుంటే హైట్ పెరుగుతూ ఉంటాం అనుకుంటున్నారా, మళ్ళీ లేచాక అదే గ్రావిటేషనల్ ఎఫెక్ట్ మన మీద వస్తుంది, హాఫ్ ఇంచ్ హైట్ మళ్ళీ తగ్గిపోతాం. ఇది ఫ్రెండ్స్ మనం పడుకున్న తర్వాత జరిగే మనకి తెలియని వింత విషయాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.